ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. ఇప్పుడు అదే ఐడియా రేణిగుంట మండలం గుత్తివారిపల్లెలో ఓ ఇంటిని ముందుకు షిఫ్ట్ చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 60 అడుగులు జరుపుతున్నారు. 3 ఏళ్ల క్రితం ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇంటి చుట్టూ కొత్తగా రోడ్డు రావడంతో సడన్ గా ఇంటిని తొలగించాల్సి వచ్చింది. కష్టపడి కట్టుకున్న ఇల్లు కంటి ముందే కూల్చాలంటే ఎవరికి మనసు రాదు. కష్టపడి కట్టుకున్న కలల సౌధం అది. కొత్త బిల్డింగ్ని కొట్టేది ఎందుకు అని చెప్పేసి అని కొద్దిగా తక్కువ ఖర్చుతో పోతుందనే ఉద్దేశంతో ఈ వర్క్లో దిగినాము. దాదాపు 10 మంది వర్కర్స్, బీహార్ వర్కర్స్ వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మనం కట్టడం కన్నా ఇది కొంచెం అమౌంట్ తగ్గుతుంది కాబట్టి ఈ ప్రయత్నం చేస్తాం. చూస్తూ చూస్తూ ఇంటిని కూల్చలేక ముందుకు జరపాలని నిర్ణయించారు. ఇంటిని తరలించడానికి టెక్నాలజీ కన్నా టెక్నిక్ మిన్నా అని నిరూపించిన హనుమాన్ కన్స్ట్రక్షన్స్ ఈ ఇంటిని ముందుకు షిఫ్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటికే ఈ సంస్థ అనేక గృహాలను లిఫ్టింగ్ మరియు షిఫ్టింగ్ చేసింది. బీహార్ కు చెందిన 10 మంది కూలీలు సుమారు 160 జాకీల సాయంతో ముందు కదిలించారు. 60 అడుగుల మేర ఈ ఇంటిని ముందుకు జరిపి మరో స్థానంలో ప్రతిష్ఠించనున్నారు. అయితే ఇంటి నిర్మాణానికి ఏమాత్రం డామేజీ కాకుండా జరపడం ఇక్కడి విశేషం. మేము జయ హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్. మా కంపెనీ ఇప్పటికే 7 సంవత్సరాలు అయింది. ఈ జాకిల ద్వారా లిఫ్ట్ చేసేది వచ్చి మేము 7 ఇయర్స్గా ఈ కంపెనీ నడుపుతున్నాము. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చి మొత్తం 10,50,000. మొత్తం 65 ఫీట్ దగ్గరికి లిఫ్ట్ చేస్తున్నాము. దీనికి మనుషులు వచ్చి 15 మంది. దీని టైం పీరియడ్ వచ్చి 75 డేస్ పడుతుందండి. ఈ 75 డేస్ లోపల ఈ బిల్డింగ్కి దగ్గర దగ్గర 250 జాకీలు పైన పడతాయండి. ఒక్కసారి ఒక జాక్ వచ్చి 1 ఇంచు మాత్రమే పైకి దిగలుగుతాము. ఒక రోజుకి 10 ఇంచెస్ లిఫ్ట్ చేయగలుగుతాము. 1.5 అడుగు అంటే 24 ఇంచులు హైట్ కూడా లేపగలుగుతామండి. అలాగే ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పటికీ మేము 18 ఇల్లులు జరిపడం జరిగింది. ప్లస్ 450 ఇల్లులు పై మాట వరకు లేపడం జరిగింది.